వారు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఇవాళ మన మెసేజ్ యొక్క అంశము ఒక ప్రత్యేకమైన అంశం. ప్రభువా, ఎక్కడా కానీ ఈ అంశము డిస్కస్ చేయండి. అంటే ఇంతకు ముందు మీరు ఇవని అక్కడక్కడ వేరే వేరే కోణాల నుంచి ప్రభు వర్తమానం ఇచ్చుంటాడు, కానీ ప్రభువా విబిడలమైన మాకు ఒక ప్రత్యక్షతని ఇవ్వండి. ఈ ప్రత్యక్షత మాకు గుర్తుండిపోయేలాగా. మీరు ఎందుకంటే ఒక మాట అన్నాడు కదా ప్రభువా, హృదయం అనే పలక మీద నేను వ్రాస్తాను అన్నాడు కొత్త నిబంధన. కాబట్టి ప్రభా, మా హృదయం అనే పలకల మీద వ్రాసేటట్టుగా ఒక వర్తమానం ఇవ్వండి ప్రభువా అని అడిగినప్పుడు, ఒక పోస్ట్ మ్యాన్ ఎట్లా మనీ ఆర్డర్ డబ్బులు పంపిస్తారో ప్రభు మీ కొరకు డబ్బుల్ని పంపించాడు. డబ్బులు అంటే మీ అవసరాలను తీర్చగల ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ వర్తమానం యొక్క థీమ్ ఏంటంటే ముగ్గురు బిచ్చగాళ్ళు. చెప్పండి, ముగ్గురు బిచ్చగాళ్ళు. ఇదేంటంటే వీరు బిచ్చగాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మనం ఇండియా న్యూస్ కనుక ఓపెన్ చేసినా, సింగపూర్ న్యూస్ ఓపెన్ చేసినా, యుఎస్ న్యూస్ ఓపెన్ చేసిన, యూరోప్ న్యూస్, ఆస్ట్రేలియా న్యూస్, ఏ న్యూస్ ఓపెన్ చేసినా ధనవంతికుల గురించే ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో దరిద్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది వాటి ప్రత్యేకత, ప్రత్యక్షత. సరే, అయితే మొట్టమొదటి బిచ్చగాడు ఎక్కడున్నాడు బైబిల్లో అంటే, చాలా మంది ఉండొచ్చు కానీ ఈ ముగ్గురిని మట్టుకు మనం ధ్యానించుకుందాం. ఇవాళ మార్కు సువార్త 10:46 మార్కు సువార్త 10:46
శాపగ్రస్తమైన వస్తువు మీరు ముట్టద్దు అన్నప్పుడు ముట్టలేదు ఎవరు. అయితే అది మీరు ఇప్పుడు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఆకారాన్ని వ్యక్తి చేసింది, అది పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఆ పట్టణం మొత్తం ధ్వంసమైన తర్వాత యెహోషువా ఒక శాపం వేస్తాడు. ఎక్కడంటే యెహోషువా గ్రంథము, ఇది ఇలాగే పెట్టుకోండి, మార్కు సువార్త 10వ అధ్యాయం అలాగే పెట్టుకొని యెహోషువా గ్రంథము 6వ అధ్యాయము చనిపోతాడు. ఎవరన్నా గమని గక నిలబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడు. అలాంటి పట్టణం అది. ఎరికో పట్టణం అంటే శాపముతో కూడిన పట్టణం. నూతన నిబంధనలోనే చూస్తాం, ఈ ఒక మనిషి యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళుతున్నాడు అంటే దిగి వెళ్తున్న సమయంలో దొంగల చేతికి చిక్కినట్టుగా ఉంది. అంటే తను యెరూషలేములో ఉండి మరి ఎరికోకు ఎందుకు వెళ్తున్నాడంటే, ప్రతి వ్యక్తి ఆత్మీయంగా పడిపోయే స్థితిలో శాపగ్రస్తమైన ఈ లోకపు స్థితికి వెళ్ళడానికి ఆశిస్తాం. ప్రభుతో నడిస్తే యెరూషలేము, ప్రభుతో నడవకపోతే ఎరికో. అలాంటి శబ్దమైన పట్టణంలో ఈ వ్యక్తి కూర్చున్నాడు. ఈ వ్యక్తి పేరేంటి? బర్తిమయ అనిపించగా. ఈ వ్యక్తి పాపం శబ్దమైన లోకంలో, శబ్దమైన మరి ఆ ప్రదేశంలో, ఎరికోలో ఏమనున్నాడు? గుడ్డివాడుగా, కంటి చూపు లేదు మనిషి. తెలుసుకున్నాడు ఏసఐ వారు వస్తున్నారు, ఆ మార్గంలో యేసుప్రభు వారు వెళ్తారు, కాబట్టి నేనేం చేయాలి? కేక వేశాడు. ఎవరు కేక వేశాడు? దావీదు కుమారుడా? ఇల్లు కర్ణించమంటే యేసుప్రభు వారిలో వచ్చి స్వస్థపరిచాడు. అక్కడ ఒక చక్కటి మాట ఉంది, మనం గమనిస్తే రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం మళ్ళీ వెళ్ళిపోదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం ఇందాక సిస్టర్ చదివారు కదమ్మా, నెక్స్ట్ చదవండి. ఎక్కడ ఆపారో నెక్స్ట్ వర్స్. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. వెంటనే వాడికి చూపు వచ్చింది, ప్రభు వారు స్వస్థపరిచారు. అయితే ప్రభు వారి దగ్గరకు వెళ్ళక మును ఒక పని చేశాడు. 50వ వచనం చదువు తల్లి. బట్టను పారవేశాడంట. అంటే తను అంతవరకు గుడ్డివాడుగా, ఒక బిచ్చగాడుగా ఉండి, మరో మురికి గుడ్డ ఒకటి ఉంటుంది కదా, బిచ్చగాడి దగ్గర ఏముంటుంది చూసారా? వారు బట్టలు ఏమైనా ఇస్త్రీ వేసి ఉంటాయా? అన్ని మురికి గుడ్డ. మురికి గుడ్డ ఏం చేశాడంట? పారవేసి యేసుప్రభు వారి దగ్గరకు వెళ్ళాడంట. ఆ మురికి గుడ్డ దేనికి సూచన అంటే, స్వనీతికి సూచన. యెషయా గ్రంథము ఇది ఇలాగే పెట్టుకుని, మార్కు సువార్త 10వ అధ్యాయం అలాగే పెట్టుకుని, మీరు అది రెడ్ కలర్ ఒక దారం ఇస్తారు బైబిల్లో, అది దీనికోసమే. అక్కడ మీరు రెడ్ కలర్ దారం పెట్టుకుని యెషయా గ్రంథం కనుక వెళ్ళారంటే 64వ అధ్యాయము 64 వర్స్ 6 64:6 చదవండి. మేమందరము అపవిత్రులమై, అయితే మా నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డల వలే ఉన్నాయి. కాబట్టి ఈ భిక్షగాడి దగ్గర ఉండే ఆ మురికి గుడ్డ దేనికి సూచనగా ఉంది? స్వనీతికి సూచనగా ఉంది. చూడండి, ఒకటి గమనించుకుంటే మనము పాపము అనే విషయాన్ని బట్టి ప్రభువు డిస్టర్బ్ అవ్వట్లేదు. పాపాన్ని, దాని యొక్క పర్యవసానమైన మరణాన్ని ప్రభు వారు సెలవులో కొట్టివేశారు. సెలవులో ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. చూడండి, దురాశ గర్భము ధరించి పాపమును కట్టుది, పాపము పరిపక్వమై మరణాన్ని కట్టుద్ది కదా. యాకోబు పత్రికలో మాట ఏంటి?
దురాశ గర్భం తెచ్చి పాపమును కట్టుద్ది, పాపము పరిపక్వమై మరణం. అయితే పాపం వల్ల ప్రభుకి పెద్ద ప్రాబ్లం లేదు. పాపం ఎక్కడ విస్తరించను అక్కడ ఆయన కృప మరీ అపరిమితముగా విస్తరించు. ఆయన కృప ఇప్పుడు పాపము ఒక విధంగా చెప్పుకుందాం, 2 మైళ్ళు వెళ్ళిందండి. ఆయన కృప ఎన్ని మైళ్ళు వెళ్తుందట? 10 మైళ్ళు వెళ్తుంది. అపరిమితముగా విస్తరిస్తుంది. కాబట్టి ఆయనకి పాపంతో ప్రాబ్లం లేదు. యేసు ప్రభువా, నీవెంత పాపివైనా నేను ఎంత దోషినైనా ప్రభువారు తన రక్తంతో కడిగి నిన్ను మరలా ఆయన దగ్గరికి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు నువ్వు యేసు ప్రభువాని ఎరగకుంటివా, నువ్వు ఎరిగేటట్టుగా ఆయన నీ పాపే నొప్పించి ఆయన ఆత్మ ద్వారా నిన్ను మరి ఆయన నీవు చేసిన దోషములను జ్ఞాపకపరిచి ఆయన నీ పాపము నీవే ప్రభువా నేను పాపిని అని నువ్వు ప్రార్థన చేసేటట్టుగా ప్రేరేపించి రక్షించుకుంటాడు. పాపముతో ఆయనకు సమస్య లేదు, దేనితో సమస్య యేసు ప్రభువారికి అంటే స్వనీతితో సమస్య. ఆ దినాల్లో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అదే సమస్య. పరిసయ్యులు, శాస్త్రులు, మరి అక్కడ ఉండే లాయర్లు కదా, న్యాయవాదులు ఏం చేసేవారు, యేసు ప్రభువారిని పట్టాలని చెప్పి ఈ శాస్త్రులు పరిసయ్యులు న్యాయవాదులు తెచ్చుకునేవారు యేసు ప్రభువారిని పట్టాలి. మరి అక్కడ ఉండే మతాధికారులు, అక్కడ ఉండే ప్రజలు కూడా వారికి ఏంటి అంటే స్వనీతి. స్వనీతి కాబట్టి దేవుడి దగ్గర రావడానికి అది ఒక పెద్ద గోడగా నిలబడుతుంది. స్వనీతే అన్నిటికంటే డేంజరస్. పరలోక రాజ్యానికి పోనీయకుండా ఒకటి ఆపి పెట్టేది స్వనీతే. పరిసయుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, పేద సుఖరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు, ఓ ప్రభువా నేను అందరికంటే ఎక్కువ ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, నేనే ఎక్కువ థ్యాంక్స్ డబ్బులు ఇస్తున్నాను ప్రభు, అనేక విధములుగా తనను తాను హెచ్చించుకున్నాడు. ఇదంతా స్వనీతి. మనిషి తనంతట తానుగా ఏర్పరచుకునేది స్వనీతి. ప్రతి మతం ఈ లోకంలో స్వనీతికి ఆధారం, ప్రతి మతానికి ఆధారం స్వనీతి. ఇలా చెప్పుకున్నాను, ప్రతి మతానికి ఆధారము స్వనీతి. నేను నీతిపరుడుగా జీవించాలి, నేను నన్ను నన్ను బట్టే నడుస్తుంది నేను అనేది ఉంది. చూడండి, అక్కడి నుంచి వచ్చేది స్వనీతి. అది కష్టతరమైంది, అత్యధికంగా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపగలిగింది. అది ఒక మనిషి రక్షింపబడకుండా ఆపగలిగేదే స్వనీతి. అది పెరగాలి, నేను అనేది పెరగాలి. ఎప్పుడు నేను అనేది మన హృదయపు సింహాసనంపై కూర్చుని ఉంటుందో అంతవరకు ఏసయ్య వారు సింహాసనం మీద ఉండరు, ఆయన శిలువ మీదే ఉంటారు. ఎప్పుడైతే ఆ మన హృదయపు సింహాసనం మీద ఏసయ్య వారిని కూర్చోబెట్టి మనం కిందకి ఆయన పాదం దగ్గర దిగుతామో అప్పుడే స్వనీతి చనిపోయింది. అప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటే అప్పుడు కూడా వస్తాం మనం సంఘానికి, లేకపోతే ఏమంటాం, నన్ను ప్రైజ్ లాడ్ చెప్పలేదు, నన్ను చూడలేదు సరిగ్గా, నాకు సరిగ్గా ఫోన్లు చేయలేదు, ఏదైనా ఉండొచ్చు కదా, లేకపోతే నన్ను నాకు సరిగ్గా మర్యాద లేదు, లేకపోతే నేను ఇండియా వెళ్తుంటే నాకు ఎయిర్పోర్ట్ దగ్గర రాలేదు. రకరకము నేను సంఘంలో ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలండి రక్షింపబడటం నుంచి ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు ప్రభు సేవలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్వనీతి. ఈ భిక్షగాడు ఏం చేశాడు, రక్షణకు ముందు యేసు ప్రభువారు ఆయనకు స్వస్థపరచు ముందు యేసు ప్రభువారు ఎప్పుడు స్వస్థపరిచి ఆ వ్యక్తిని రక్షణకు నడిపించాడు ప్రభువారు. కాబట్టి ఈ వ్యక్తి గుడ్డి కళ్ళు పోవటము యేసు ప్రభువారు వెంబడించినట్టుగా కూడా ఉంది వాక్యంలో. చూద్దాం ఆ మాట ఆఖరి వచనం చదువుతాను, అక్కడే మార్కు సువార్త 10వ అధ్యాయం చివరి వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆయన వెంట చూపు పొంది ఎవరు వెంట వెళ్ళాడు చెప్పండి? యేసు ప్రభువారు వెంట వెళ్ళాడు. యేసు ప్రభువారి దగ్గర రక్షింపబడటం ప్రతి రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఆయన వెంట వెంబడించేవారే. క్రైస్తవుడు అంటే అర్థమేంటి, క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు బోధలను అనుకరించేవాడు, ఆయన వలె అవ్వాలని తాపత్రయం కలిగిన వాడు. సరేనండి, మొదటి పిచ్చగాడు చూసుకున్నాం కదా, రెండో అంటే మొట్టమొదటి పిచ్చగాడు గుడ్డివాడు కళ్ళు తెరవబట్టే, రెండవ పిచ్చగా చూద్దామా, అపోస్తల కార్యము 3వ అధ్యాయం. అపోస్తల కార్యము 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి
పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా ఇంటిని మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొనిపోబడుచుండె. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారికి భిక్షం అడుగుతూ కొందరు ప్రతిదినము వారిని శృంగారపడి దేవాలయ ద్వారం వద్ద ఉంచి వచ్చి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారు వారి ఎంత ఏమైనా దొరుకునని కనిపెట్టించి వారి ఎంత రక్షించారు. అతను పేతురు వెండి బంగారము నా యొక్క లేదు కానీ నాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే వాని పాదములను చీలమండలు బలము పొంది వాడు దిక్కున లేచి నిలచి నడిచాడు. నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇది ఒక అద్భుతమైన అధ్యాయం. ఈ బైబిల్ ఒక అద్భుతం, కానీ అద్భుతమైన అధ్యాయం ఎందుకంటే లూకా అనే ఒక వైద్యుడు డాక్టర్ రాస్తున్నాడు. ఏమండి ఎక్కడన్నా డాక్టర్ చెప్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ప్రార్థన చేసుకో బాగైపోతాం అంటారా? చేయి కదిలితే బాగైపోతుంది అంటారా? నూనె రాసుకో బాగైపోతుంది అంటారా? ఏమండి మందులు ఇంజక్షన్ వేసుకుంది ఎలా బాగుంటుంది అయ్యా? కానీ లూకా అనే వైద్యుడు అపోస్తుల కార్యాన్ని రాస్తున్నాడు. లూకా స్వార్త రాసిన తర్వాత అపోస్తుల కార్యం రాశారు ఆయన. రాస్తూ ఆయన రాస్తున్నాడు ఏమిటంటే, పేతురు యోహాన్లు ప్రార్థన కాలంలో వెళ్తున్నారు. ఎక్కడికి? దేవాలయంలో అర్పణలు అర్పించారు. అర్పణలకు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? బలి అర్పణకు వెళ్ళలేదు, ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చే బలి, ఆయన ఒకసారిగా అర్పింపబడిన బలి. ఆయన అయిన తర్వాత ఇంకా అర్పణకు వెళ్ళవసరం లేదు, ప్రార్థనకు వెళ్దాంలే అని ప్రార్థనకు వెళ్తున్నారు. ప్రార్థనకు వెళ్తుంటే ఈ దేవాలయము ఒక ద్వారం ఉంది, ఆ ద్వారం పేరేంటి? శృంగారము. అంటే బ్యూటిఫుల్, ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే బ్యూటిఫుల్, సౌందర్యమైన ఒక గేట్. ఆ గేట్ ద్వారం దగ్గర బిచ్చగా కూర్చుని ఉన్నాడు. అక్కడ మీరు బాగా చదివితే రోజు ఆయన ఎత్తుకుని వచ్చేవారంట. ఎందుకు ఎత్తుకుని వచ్చేవారు? బిచ్చగడ ప్రాబ్లం ఏంటి చెప్పండి? కుంటాడు. బిచ్చగడ ప్రాబ్లం ఏంటి? కుట్టితనం. పాప ఆయన ఎత్తుకుని రావాలి. ఎదిగిన వాడే కానీ ఎత్తుకుని రావాలి. ఎక్కడ ఉన్నాడు ఎత్తుకుని వచ్చిన తర్వాత? మందిరం వెలుపల ఉన్నాడు. మందిరం లోపలికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఎలా బ్రతుకుతున్నాడు అంటే పిచ్చి మెతుకుంటున్నాడు. ఏం పిచ్చి మెతుకుంటున్నాడు? ఎవరైనా ఎవరన్నా ఇచ్చిపోతే చాలు. నార్మల్గా మనం ఏం చేస్తాం? పిచ్చగాడు కనపడితే వాడు కళ్ళలో కళ్ళు కలపం. ఎందుకు కలిపితే చాలు? ఇంకా సార్ 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 అని వెనకాల పడతాడు, లేదా అమ్మ 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 అని ముట్టుకునేదాకా పడతారు. హైదరాబాద్ పోతే మనం ముట్టుకుంటారు, బట్టలు ముట్టుకుంటారు, ఇంకా అందుకే ఇక్కడ డబ్బులు ఇచ్చి వదిలించుకుంటారు. ఈ వ్యక్తిని పేతురు యోహానులు నేరుగా తేరి చూశారంట. కళ్ళలో కలిపెట్టి చూస్తే వాడేమనుకున్నాడు? డబ్బులు ఇస్తున్నారేమో అని ఆశతో ఎదురు చూస్తే అప్పుడు పేతురు యోహానులు ఒక మాట అన్నారు. ఏమన్నారు చదవండి సిస్టర్? సిల్వర్ ఆర్ గోల్డ్ హావ్ ఐ నన్, వెండి బంగారములు నా దగ్గర లేవు. ఏం చేశారంట? ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠం. మనం వెండి బంగారం ప్రభు ఇవ్వాలి అనుకుంటే పేతురు యోహాను సమృద్ధిగా వెండి బంగారం కలిగి ఉండాలి. సేవలో డబ్బులు వస్తాయండి, సేవలో సంపాదన అండి. సేవకి ఇవ్వండి 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 ఉంటుంది సేవ. సేవ వాళ్ళ దగ్గర ఏం లేదంట చెప్పండి? వెండి బంగారము. అరే మీరు పేతురు, నీ మీద సంఘము కడతానన్నారే, అంటే ఆది సంఘము స్థాపింపబడింది పేతురు దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ప్రభు. యోహాను దేవు యేసు ప్రభువారు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. వాళ్ళే అంటున్నారు మా దగ్గర వెండి బంగారం లేదు సార్ మా దగ్గర అంటే, మనల్ని ఏమంటున్నారు? ఏటీఎం మిషన్ పెడతాము, డబ్బులు వేయండి
ఆటోమేటిక్గా లెక్క పెడుతుంది. డబ్బులు ఇస్తే ఫోటోలు, డబ్బులు ఇస్తే ప్లాటోలు, ప్లాట్లు, ఏమేమో రకరకాల వింతలు, విండూరాలు. బయటలో మాత్రం ఎక్కడా లేదండి. ఈ మధ్యకాలం హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడ కొత్త విశేషం ఏంటంటే సంఘంలో ఒక సంఘం ఉందంటే ఆరాధన చేస్తే ఆ సంఘానికి ఎవరు వస్తారు అందరూ పరిగెత్తున్నారు. ఏంట్రా కావాలంటే అక్కడ ఆరాధన చేస్తే ఆకాశం నుంచి బంగారం లాంటి మెరుపులు కురుస్తున్నాయండి. మా తమ్ముడు కొడుకు వాడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్, ఇప్పుడు ఆడు ప్రోగొట్టాడు ఆడు లేదు డాడీ లేదు టాడీ నిజం డాడీ నిజం అరే అదే కాదండి నేను చూస్తానే ఉన్నా పడిందంటే అరే పంపు ఏమైనా వేసారా చూడదంటే పంపు ఏం లేదు నేను చూశానంట అరే పంపుందా లేదు సైతాన్ అనేక రకమైన చిమిక్కులు మెత్తలు పోనీ కాదు బంగారం అంటే బంగారం కాదు బంగారం అలాగే పెరుగుతుంది అంటే ఆ పరలోకంలో బంగారం వీధులు ఉంటాయి కదా అక్కడి నుంచి జారి పడుతున్నట్టు ఉన్నాయని వీళ్ళ ఫీలింగ్ ఏంటండి రకాలైన మోసాలు ఏతురు వాళ్ళు ఏమంటున్నారు వెండి బంగారము బతకలేదు అసలు డబ్బులతోనే ఆయన సేవ నడుస్తుందా అది అత్యధికమైన గొప్ప ప్రశ్న గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు జార్జ్ ముల్లర్ గారని అంతేత జస్ట్ రీసెంట్ బక్సింగ్ గారు ఎందుకు ఆయన పేరు చెప్తున్నారంటే డబ్బులు లేకుండా సేవ అండి జీరో డబ్బులు ఉండవు జీరో ఆయనకి ఎవరన్నా ఇస్తే కూడా రాగానే ఫస్ట్ లోపల ఎవరన్నా అడుగు పెట్టగానే కోట్లన్నీ ఓపెన్ చేసి మొత్తం డబ్బులు అన్ని కుమరించేస్తారన్న ఎవరికైనా పేదలకు ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి అన్నట్టు మరి మీకేంటండి మీకు అవసరం లేదా సార్ అంటే అన్ని విశ్వాసంతో సబ్బులు కాణించి 2000 మంది సేవకులు ఉంటారు లోపల వాళ్ళకి ఏ అలవన్స్ ఉండదు సబ్బులు కాణించి బట్టల కాణించి ప్రతిదీ విశ్వాసం ద్వారా అంతే విశ్వాసం ద్వారా పొందుకునేది నేను యోహాన్లు పేతుల దగ్గర ఏముంది వెండి బంగారం లేవు యేసు నామం ఆయనలో శక్తి అప్పులున్నాయా ప్రార్థించండి ప్రభా తీర్పుటకు కృపనీయండి డబ్బులే రావాలి అప్పుడే తీరుస్తారు అని ఏం లేదు అద్భుతాలు ఏమైనా చేయగలండి ఆయన డబ్బులు అవసరం లేదు ఆయన పరలోకము మన ఈ లోకంలోనూ ఈ కరెన్సీ డబ్బులు ఇస్తే వస్తుంది వస్తువులు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు పరలోకంలో అలా కాదు దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సింది కేవలం ఆయన నామము విశ్వాసం అంతే ఆయన ఇస్తాడన్న నమ్మకమే విశ్వాసం అంతే ఆయన ఇస్తాడన్న పెద్దగా మీరు డెఫినేషన్ నేర్చుకుని అవసరం లేదు అదృష్టమైనవి కనబడుతున్నవి ఉన్నవాటికి రుజువు అని ఇంకా విశ్వాసం అంటే ఎప్రిల్ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఇవన్నీ నేర్చు వాక్యం నేర్చుకోవాలి కరే అన్నిటికంటే సింపుల్గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రభా నీవు ఇస్తావు నేను ప్రార్థన చేసే వేస్తున్నామున్నా నీవు ఇస్తావు ప్రభా అని ఏంటండి సరే యోహాన్లు ఆ పిచ్చిగాడిని చెయ్యి పట్టి లేపితే యోహాన్లు చీలమండరాలు అందుకే డాక్టర్ గారు రాశారు కదా అందుకే అంట రాశారు డాక్టర్ గారు ఏం రాస్తారు యువర్ యాంకిల్ బోన్ ఇంకా టెండన్స్ ఇంకా ఇవన్నీ బలం పొందుకున్నాయట మామూలుగా మనం రాస్తే ఏం రాస్తాం గుంటూరు కాళ్ళు వచ్చాయట మనం వస్తాం డాక్టర్ గారు అంటే ఏమంటారు చీలమండరాలు కాళ్ళు కీళ్ళు ఏమేమి రాశారు డాక్టర్ ఆయన రాశారనమాట ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండేది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి ఈ వ్యక్తికి సాల్వ్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఆయన దిగ్గున లేచాడంట లేచి నిలచి నడిచి ఇంకా కత్తులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వెళ్ళారంట చూసారా అది రక్షణ రక్షణ అంటే ఏంటి ముందు దేవాలయం బయట ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వ్యక్తి అంతవరకు దేవాలయం సౌందర్యమైన ఆ యొక్క మరి ద్వారబంధం దగ్గర కూర్చున్నాడు కానీ ఏ ఒక్కరోజు కూడా లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆరాధనతో దీనికి సంబంధమే లేదు డబ్బులు వస్తే చాలు వీళ్ళందరూ వస్తారు ఇస్రాయలీలో అన్ని చోట్ల నుంచి వస్తారు వచ్చి డబ్బులు వేస్తారు కాబట్టి ఇది పెద్ద గోపురం అనుకుంటారు కదా లేకపోతే గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడికి అందరూ వస్తారు ఎరుసలేం మందిరానికి రావాలి కదా కాబట్టి వస్తారు ఏంటంటే ప్రధాన యాజకుడు కూడా పెద్ద పూజ చేస్తారు పూజ అంటే ఏం లేదు మన భాషలో చెప్తున్నాం కానీ లోపలికి మరి తెర లోపలికి వెళ్ళి సేవ చేసి వస్తాడు కదా ఆయన
రక్తము తన ఇశ్రాయేలు పక్షాన తన పక్షాన కూడా రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. కాబట్టి వీటన్నిటికి వస్తారు జనాలు, మరి బలు బలియర్పాలు తీసుకొని వస్తారు. ధనికులు అవుతే ఎడ్లు కోడలు తీసుకొని వస్తారు, మరి కొంచెం పేద అవుతే చిన్న చిన్న వాటి మేకలు గొర్రెలు తీసుకొని వస్తారు, ఇంకా పేదలు అవుతే పావురాలు తెస్తారు. సరే ఏదైతే ఏమి అందరూ వస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నాడు వ్యక్తి. ఇప్పుడు ఏమైంది, ప్రభు అద్భుతంగా రక్షించుకున్నాడు కాబట్టి మందిరం లోపలికి వెళ్ళాడు. మందిరంలో జరుగుతున్న ఆరాధన కార్యక్రమం ప్రార్థన కార్యక్రమంలో తను కూడా పాల్గొన్నాడు. చూసారండి, రక్షణ లేని రోజులకి రక్షణ లేని రోజు తన మనసు ఎక్కడుంది, బంగారము వెండి మీదే ఉంది. అడని డబ్బులు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, రోజు రాత్రి లెక్క పెట్టుకుంటాడు. పొద్దున మళ్ళీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి. రక్షణ లేని వారి ఆలోచనలు చాలా పాఠాలు నేర్చుకోవచ్చే, వచ్చి పిచ్చగాలి అనుకుంటావు. దేవుడు వాక్యంలో పెట్టాడని అద్భుతమైన దేవుని వాక్యం జుట్టి తేట దాని కంటే మధురమైన వాక్యం. ఏడు మార్లు పుట్టం వేయబడిన వెండి కంటే బంగారం కంటే శ్రేష్టమైన వాక్యం కదండి. నూలు ఎముక కంటే మాధుర్యమైన వాక్యం. తిన్నారు ఎప్పుడైనా నూలు ఎముక? కొట్టి కొట్టి మేము చిన్నప్పుడు ప్లేట్లు, మా ఇంట్లో ప్లేట్లు రౌండ్ తిరుగుతాయి, ఎందుకంటే సెంటర్లో డొక్క అయిపోయి ఉంటుంది అనమాట. టప్ప 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 వాక్యము అటువంటి అంత తీపి అంత టేస్ట్. అయితే ఈ వాక్యాన్ని ఏంటి మనం నేర్చుకుంటున్నాం, ఈ బిచ్చగాడు అంతవరకు డబ్బుల మీదే ఆశ. మా ముస్తఫా వెళ్తే బయటికి రాడేమో బంగారం అంతా చూస్తుంది కదా. కానీ ఇప్పుడు మందిరంలో వెళ్ళి ఎత్తులేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, శిష్యుల దగ్గరే ఉన్నాడట. ఎవరు ఉందమ్మా మాట, విస్మయంతో నిండారట. రక్షణతో ఏమొస్తుంది, ప్రజలందరూ విస్మయం. అరే వీడు పక్కా తాగుపోతాడు ఏం మారాడు కదా, వీడు అసలు వీడు మండుడండి, ఏం మారాడండి, దేవుడు మార్చాడండి కదా వీడు. ఈడు అసలు ఈడే పనికిరానోడండి, పొద్దున్న లేస్తే ఈడు భూమికి బరువు అండి అనేవాడు మారాడు అనుకోండి ఎలా ఉంటుంది. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు, అది రక్షణకు సూచన. అందుకు సంఘానికి వచ్చినప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలండి, వాడు ఎంత గంతులేశాడో ప్రభా. మనకు కూడా ఆత్మీయంగా గుడ్డివారం భక్తమేలాగా, ఆత్మీయంగా గుడ్డివారం ఈ వ్యక్తిలాగా. ఓ మూడో బిచ్చగాడు చూద్దాం. మూడో బిచ్చగాడు ఎవరు చెప్తారా, ఎవరై ఉండొచ్చు మూడో బిచ్చగాడు? లూకా సువార్త 16:16 20 నుంచి చదవమ్మా. మూడో పిచ్చిగాడు ఇంతవరకు ఎంతమంది చూసాము, ఒకడు ఫస్ట్ గుడ్డ ఆయన, గుడ్డ ఆయన ఇప్పుడు దరిద్రుడు అంట. దరిద్రుడు అంటే ఏంటి చెప్పండి, ఎవరు అంటారు? పాపం ఈ పిచ్చగాడికి తల్లిదండ్రులు లేరు, చుట్టాలు లేరు, బాబు అడిగేవారు లేరు, ఎంత ఒంటరి పిచ్చగాడు. అంతేకాదు ఈ వ్యక్తికి ఆయన ఎవరికి గుంటే ఆయనకి మాత్రం తల్లిదండ్రులు ఎవరెవరో మోసుకుని వచ్చేవారు, ఈయన మోసుకుని వచ్చేవారు కూడా లేరు. పాపం అంతేకాదు ఈ వ్యక్తి దరిద్రత అంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇవన్నీ పోగా ఈ వ్యక్తికి కురుపులు ఉండేవాడు, ఏదో ఒక పెద్ద వ్యాధి, జబ్బు చాలా పెద్ద వ్యాధి, ఏదో చాలా కురుపులు అంటే పుండు అనుకో. ఆ ఏముంది వాక్యం చూద్దమ్మా, కురుపులతో నిండిన వాడై అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గొర్రెను
అంతే కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. కుక్కలు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి వచ్చి వాడి కురుపులు నాకిను. అంటే వాసన దుర్వాసన. కానీ ఈ ధనవంతుడికి ఒకే క్వాలిఫికేషన్ ఉంది, ఆయన రక్షింపబడిన వ్యక్తి. రక్షింపబడ్డాడే కానీ ఈ ధనవంతుడి దగ్గర, ఈ దరిద్రుడి దగ్గర నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటి తెలుసండి? అన్ని సమస్యలున్నా ప్రభువును వదిలిపెట్టలేదు. అన్ని సమస్యలున్నా ఎక్కడ కంప్లైంట్ చేసినట్టుగా లేదు. నాకెవరు లేరు ప్రభా, నువ్వు ఎవరు పెట్టలేదు అన్నాడా? అయ్యా నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వలేదు ప్రభు అన్నాడా? అయ్యా నాకు రోగం లేకుండా రోగం లేకుండా ఉంచావు ప్రభా, ఎలా చేసావు ప్రభా అన్నాడా? ఒక్క మాట మాట్లాడలేదు. క్రీస్తు ప్రభు వారి దగ్గర మనం మన ప్రభు వారి దగ్గర నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఒక గొప్ప పాఠం ఏంటంటే మౌనంగా ఉంటుంది. యేసు ప్రభువారు ఏ దోషం చేయలేదు. 6 సార్లు ఆయన తీర్పు తెచ్చారు ఆ షార్ట్ పీరియడ్లో. ఆ రాత్రి ఆయన ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి ఉంది మన ముందు. ప్రభురాత్రి భోజనం లాస్ట్ ఆయన శిష్యులతో భుజించిన తర్వాత రాత్రి కోర్టులో, యాక్చువల్గా యూదులు కోర్టులు తెరవు, పర్పస్ఫుల్గా యేసు ప్రభువారి కొరకే ఆ రాత్రి తెరిచి రాత్రి 3 మళ్ళీ పగలు 6 సార్లు కోర్టులు న్యాయ స్థానాల దగ్గర ఆయన నిలబెట్టి ఆయన ఏ దోషం లేదు, ఆయన మీద నేరం మోపడానికి కూడా వారి దగ్గర సరైన మరి ఆధారాలు లేవు. ఎన్నో చెప్పారంట కానీ ఏమి అతకలేదంట. రాత్రి పిలాత్ కూడా అడిగిన ఏ దోషం లేదంట. అసలు ఎందుకు తెచ్చారు? ఆయనకు దోషం విధించలేక అక్కడ ఉన్న హేరోదు ఉంటే దగ్గర, ఈయన గలీలయకు చెందిన ఆయనండి, హేరోదు పంపించేయండి అండి, అటు పంపించుకోవడం, మళ్ళీ హేరోదు నా దగ్గర వద్దండి, మళ్ళీ పిలాత్ పంపించడం, అలా యేసు ప్రభువారిలో ఏ దోషం లేదు. ఆయన పాపము ఎరగడు, ఆయనకి పాపము నాలో పాపం చేశానని నిరూపించగలవాడు. ఆయనను ఆయన శిక్ష విధిస్తుంటే పిలాత్ ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువారిని బాగా కొరడాతో కొట్టించాడు. కొరడాతో కొట్టించి అసలు ఆయన ఎవరో రూపం లేనంతగా కొట్టించాడు. కొట్టించి మనుషుల దగ్గర నిలబెడితే వదిలేస్తారులే, శిక్షించాడు కదా పిలాత్, ఆల్రెడీ శిక్షించాడని చెప్పి యేసు ప్రభువారిని తీసుకొచ్చి ఇదిగో ఈ మనుషుడు అని యేసు ప్రభువారిని చూపెడతాడు. చూపించినప్పుడు ప్రజలు అప్పటికీ వదిలిపెట్టకుండా సిలువు వేయండి, సిలువు వేయండి, సిలువు వేయండి యేసు ప్రభువారికి అంటే 2 సార్లు శిక్ష పడింది. ఏ నేరం చేయలేదు ఆయన, 2 సార్లు శిక్ష. 2 సార్లు శిక్ష కూడా ఎలాంటిదంటే తన సిలువును తానే ఎత్తుకుని మోసుకుని కిందన్న ఈ పట్టణం నుంచి పిలాతి యొక్క మరి ఆ యొక్క న్యాయస్థానం దగ్గర నుంచి గోల్గొతాని కొండ మీదకి తీసుకోవాలి. తన సిలువును తానే మోసుకుని వెళ్ళాలి. రాత్రి భుజించిన ఆ కొద్ది భోజనం అందరూ సలిగాసుకుంటుంటే యేసు ప్రభువారికి దెబ్బలు కొట్టారు. ఆయన ఏమన్నాడండి? ఒక్క మాట మాట్లాడారు, లాస్ట్ సిలువలో వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుడు అయితే నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు ఆయన దొంగ ఆయన సవాలు చేస్తే ఆయన అప్పుడు ఏం మాట ఏలి ఏలి లమా సబక్తని అని ఆయన మొరపెడుతుంటే ఏలియా వస్తాడేమో, విడిపిస్తాడేమో, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడింది. ఆయన అరబిక్ భాషలో భాష మార్చి మాట్లాడుతున్నప్పుడు ఏలి వస్తాడేమో, ఈయన విడిపిస్తాడేమో అని ఎదురు చూస్తుంటే సుప్రభువారు అప్పుడు కూడా ఏం మాట్లాడారు, సైలెంట్. మనం చేయని తప్పు మన మీద నేరం మోపబడినప్పుడు సైలెంట్గా ఉంటామండి. ఇస్రాయల్ విషయాలు ఎంత బాధపడ్డాడో దేవుడు, నీళ్ళ కొరకు, నీడ కొరకు, అన్నిటికంటే ఎక్కువ బాధ ప్రభుకి ఎక్కడైపోయిందంటే ఐగుప్తులో మాకు కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు దొరికేవి. నీకు ఎప్పుడు దొరికాయి ఐగుప్తులో? నీకు అసలు టైమే ఉండేది కదా తినడానికి, నీకు వెట్టి చక్కని చేయించాడు కరెక్టా కదా, కరెక్ట్ చెప్పాడు. నీకు కొడుకులు పుడితే సముద్రంలో పడేయమని, నదిలో పడేయమని చెప్పాడు ఐగుప్తుల, చెప్పడా లేదా? నీ దగ్గర ఉన్నాయి కదా అందరూ అమ్మాయిలే, నీకు అబ్బాయిలు లేరు నీ దగ్గర, నీ మనుషుడే లేదు, అసలు నీకంటే ఒక నామ రూపం లేదు. 430 సంవత్సరాలు కష్టపడ్డావు అక్కడ. అయినా కానీ వచ్చి ఆహా మేము ఐగుప్తులో కీరలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఇది ఎప్పుడు తిన్నావా అసలు? అబద్ధాలు ప్రభుత్వ అత్యధికమైన
సంబరించారు కాబట్టి ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు, గొంగులు క్రీస్తు ప్రభువారు ఒక్క మాట మాట్లాడు. మావు ఈ లాజరు కూడా అనే దరిద్రుడు ఏం మాట్లాడలేదు. మనం ఒప్పుకుంటామా, నాకెందుకు అన్నీ చేశారు ప్రభు, నాకే చేశాడండి ఆఫ్ చేయలేదు అంటే ఇది కాదని కొన్ని క్రైస్తవులు చెప్పి, కానీ ఆయన నన్ను వెంబడించు నా కాడి సులువు అంటాడు ఆయన. ఇంకో మాట కూడా అంటాడు, ఈ లోకంలో నీకు శ్రమ, యోహాన్ సువార్త 16:33, ఈ లోకంలో నీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంను జయించు. విడిచిపెట్టడు ఆయన, మనకు తోడుకుంటాడు, సహాయం చేస్తాడు, భద్రపడతాడు, కాపాడతాడు, లేవనెత్తుతాడని. అయితే ఆ మధ్యలో కనుక మనకి ఏమైనా ఇబ్బంది కలిగింది ఆ ట్రైనింగ్లో, ట్రైనింగ్ వేస్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, రక్షణకు ముందు శిక్ష, రక్షింపబడిన తర్వాత శిక్షణ. చెప్పండి మళ్ళీ, రక్షింపబడిన తర్వాత శిక్షణ. డిఫరెన్స్ ఏంటి? శిక్ష అంటే కర్స్, పనిష్మెంట్, కర్స్ పనిష్మెంట్ కదా. శిక్షణ అంటే ట్రైనింగ్. ట్రైనింగ్లో ఏం చేస్తారు, కూర్చోబెట్టి బిర్యానీలు పెడతారా, పొద్దున్నే 4 గంటలకు లేపుతారు ఆర్మీ ట్రైనింగ్లో ఏం చేస్తారు, 4 o'clock లేపి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ప్రతిరోజు. నాతో పాటు తమ్ముడు ఎక్కుతా ఉన్నాడు మెట్లు, టగటక 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 16th floor, నేను 10th floor వెళ్ళేసరికి అయిపోతుంది. ఆడేమో చెప్పకూడదు, లేదు ఏంటో, లేదన్నా నేను ఆర్మీలో ట్రైనింగ్ సెలెక్ట్ అవ్వడానికి ట్రైనింగ్ అయ్యానన్న. పొద్దున్న లేచి రోజు 10 కిలోమీటర్ పరిగెత్తి ఉంటాను, 16th floor సింపుల్గా ఎక్కాడు. సేమియా ఉంటుంది కదా, సేమియా లాగా సన్నగా అయ్యాడు మనిషి, తగటగటగటగా ఎక్కాడు. చెప్తున్నాను ట్రైనింగ్ దేవుడు ఇచ్చినప్పుడు మధ్యలో మనం గొనిగే సనిగే అవకాశం. ఈ బిచ్చగాడు ఏం నేర్పిస్తున్నాడు మనకి, అద్భుతమండి అతను ఈ బిచ్చగాడి విషయం. మనం చాలా సారీ ఆ మాట అన్నది, కానీ దరిద్రుడి అని బైబిల్ మాట్లాడుతుంది. దరిద్రుని విషయము లాజర్ దగ్గర ఇంకొక నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, మరణించేంత వరకు తన రోగం తనని విడిచిపోలేదు, తనకు స్వస్థత కలగలేదు. మోసపోకండి. ఈ దినాల్లో ఏం నేర్చుకుంటున్నారు, ఏసేవార్త రండి అన్ని బాగైపోతాయి, అన్ని బాగైపోతాయి. ఇక్కడ ఉందా వాక్యంలో, ఏసేవార్త దగ్గరకు రండి దరిద్రులు అందరు ధనికులు అవుతారు. ఎందుకు దరిద్రుడు ధనికుడు అయినట్టు ఉందా అండి, ఏసేవాడి దగ్గరకు రండి బంగ్లా మీద బంగ్లాలు వచ్చారు ఉందండి. బంగ్లా బయట రోడ్డు మీద ఇల్లు లేక కుక్కలు నాకుతుంటే అక్కడ ఉంటున్నాడు విశ్వాసి, నమ్మకం ఉంటున్నాడు. తెలియని రోజులు అనుకునే ఉన్నారు, నడిపించున్నాన వారు పాట పట్టుకుని వస్తున్నారు. అరే యేసుప్రభువుని అడిగితే ఆయన ఏదో ఒక అద్భుతకార్యం చేస్తాడు కదా, ఈయన పిచ్చి పెంచుకోవాల్సిన పని ఉంది, ఆయన పాటలే పాడుతున్నాడు కదా అని డౌట్లు వచ్చాయన్నమాట. ఎదిగే కొలిది దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెచ్చుకునే కొలిది ప్రభు అనుమతించే అనుమతింపుకు లోబడి నడుచుకోవడమే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. అద్భుత విషయం ఏంటి తెలుసా, ఈ వ్యక్తి ఈ దరిద్రుడు ధనికుడు ఒకే రోజు చనిపోయారు. ఈ వాక్యము ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి చదివితే, చదువు తల్లి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుకోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. సేమ్ డే, సేమ్ డే. ఒక వ్యక్తి దరిద్రుడుగా విశ్వాసిగా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట, అబ్రహాం దేవదూతల చేత కొనిపోబడి ఎస్కాటింగ్ వచ్చారు. దాని మార్గంలో ఎక్కడ ఏం కల బాధపడదు, ఈ వ్యక్తి చక్కగా ఉండాలని తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున చేర్చబడ్డాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడట, చదువు తల్లి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూచి. చాలా విషయాలు నేర్చుకుంటాం సుమి, పరలోకము కనపడకుంటే పర్లేదు మనకు, అర్థం ఉందా, పాతాళంలో ప్రజలు మండుతూ
కేకలు వేస్తూ బొబ్బలు పెడుతూ ఓ నేను అల్లరి చేస్తా ఉంటే పర్లేదు కానీ ఒకసారి పర్లోకం కనపడింది అనుకోండి అందరూ అక్కడ కేకులు బిస్కెట్లు పాయసాలు మొన్న చేశారు పనులు అన్నీ పెట్టి ఇచ్చారనుకోండి ఎలా ఉంటుంది. నరకానికి చాలా డెఫినేషన్లు పెట్టాడు బైబిల్లో దేవుడు. వెలుపల చీకటి, ఏడ్చుటయు పళ్ళు కొరుకుటయు ఉంటుంది, అగాధము అని పాతాళం అని, అగ్ని ఆరదు పురుగు చావదు అని, ఇవన్నీ నరకమే. అక్కడ చీకటి ఎంత చీకటి అంటే ఒక వ్యక్తికి పడుతున్న శిక్ష ఇంకొక వ్యక్తి చూడలేడు కానీ కేకలు వినపడతాయి ఒకరికి. ఎలా ఉంటుందండి? ఎందుకు అగ్ని ఆరదు పురుగు చావదంటే, పురుగు అంటే లైట్ పురుగు ఏం కాదు, అది మన ఆత్మ. ఆత్మ ఆత్మకు చావు లేదు కదా, దానికి నిరంతరమైన శిక్ష. ఎందుకు అనుకుంటున్నారు యేసుప్రభువు అంత శ్రమ పడ్డారు సిలువలో? దేవాది దేవుడు ఎంతో సులువుగా ఆయన మరణి మరణంకో సృష్టి సృష్టించుకోవచ్చు. భూమి వదిలేసి ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి మన దగ్గరే, ఇంకా ఎన్నో పాలపుత్రులు ఎన్నో ఉన్నాయి. ఇంకో ప్లానెట్ తీసుకుని అందులో మళ్ళీ భూమి కలుగా కానీ మళ్ళీ స్టార్ట్ చేసుకొచ్చాయి. కుమ్మరింటికి పంపించి కుమ్మరి చేస్తున్న పని చూడయా ఎనిమియా, మళ్ళా అది పగలగొట్టి ఇంకోటి చేసుకోవచ్చు. నేను ఈ కొండ మాట వినకపోతే, ఈ మట్టి ఓ మాట వినకపోతే, ఈ మట్టి వేరే పాత్ర తయారు చేసుకోవచ్చు, కానీ నేను చేయట్లేదు. మీతో అంట ఉన్న మనల్ని అద్భుతంగా మార్చాలని ఈ విషయాలని మనకు నేర్పిస్తున్నాను. పిచ్చిగా తగ్గించి దరిద్రులు తగ్గించి ఏమండి, ఈ మూడవ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? లోకరాజ్యం అంటే ఆయన రక్షణ దినము విమోచన దినము ఒకే రోజు. ఈ శరీరము విమోచన దినం అనేది ఒకటి ఉంది వాక్యంలో. విమోచన దినం అంటే కాల్ టు గ్లోరీ అంట, అంటే ప్రభు యొక్క కొనిపోబడ్డము విమోచన దినము. ఇప్పుడు రక్షింపబడిన దినాలు సరేనండి. ఈ ముగ్గురు పిచ్చకాల దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఈ పాఠాలు సరేనా. ప్రభువా నేను ఎలికో అనే శపితమైన దేశంలో గుడ్డివాడి వలె ఆత్మీయంగా గుడ్డివాడిగా ఉన్నాను ప్రభా, నన్ను మీరు రక్షించుకున్నారు, నా స్వనీతిని తీసేశారు ప్రభా, మీకు వందనాలు చెప్పండి. ఇంటికి వెళ్ళగానే మీరు ఈ మాటలు తీసి ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ఏం చేస్తారు ప్రభా? నేను గుడ్డివాడిగా ఉంటుని నా స్వనీతిని తొలగించి నా స్వనీతిని విడిచిపెట్టే కృపనిచ్చారు ప్రభా నాకు. ఎంతో మందికి స్వనీతితో కష్టపడుతున్నా, నరకానికి పోయే స్థితిలో ఉన్నా, ఈ లోకంలో కూడా దేవుని యొక్క కుమారుడు కుమార్తెలుగా ఆయన యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నా, ఆయన నెమ్మది సమాధానం సంతోషం తృప్తి ఆనందం ఏమీ అనుభవించకుండా దరిద్రమై ఉన్నా, కామ వికారత మరి దాని ఉండే పరవాసనం అన్నిటి అనుభవిస్తూ కష్టపడుతూ శ్రమిస్తూ మరి బానిసలైపోయి వ్యసనాలకు లోబడి భయంకరంగా ఉంటున్నావు. వారందరి నుంచి తప్పించాడు కదా, ఆ స్వనీతి నుంచి తప్పించాడు కదా ప్రభావికి స్తోత్రాలు ప్రభా. అది భర్తమే దగ్గర నేర్చుకుంటాం, రెండో వ్యక్తి దగ్గర నేర్చుకుంటాం. ప్రభా నేను ఎంతో బంగారం వెండి మీద నా మనసు ఉండింది ప్రభా, నేను ఈ శృంగారం అనే ఈ గేటు రెండు గేట్లు ఉన్నాయి, డోర్ రెండు డోర్లు ఉన్నాయి ప్రభా, డోర్ వెలుపలే కూర్చున్నానే ప్రభా అన్న ఎన్నిసార్లు రమ్మన్నా నేను రాలేదు ప్రభా సంఘానికి, అయితే ఇప్పుడు వచ్చాను ప్రభా. ఎందుకు? ప్రభు రక్షించుకుంటున్నాడు కాబట్టి తీసుకొచ్చాడు అనుకుంటాడు. రెండోది ప్రభా గంతులు వేస్తూ ఆయన ఆరాధన చేయండి, సంతోషంగా ఆరాధన చేయండి. గుడ్డివాడు అది మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా శిష్యులే వెంబడించాడంట, అంటే సంఘంతో పాటు ఉండాలి. మూడోది దరిద్రుడైన లాజర్ దగ్గర నేర్చుకోవాల్సిన పాటలు అత్యధికమైన పాటలు. ఊర్ధ్వ స్థాయిలో మన శ్రమలు ఇబ్బందులు ఇరుకులు పెరిగిపోయినప్పుడు ఎటుతో చని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మౌనంగా ప్రభువు మనం నడిపిస్తున్నాడు. ఆయన మన పడవలో ఉన్నాడు, ఆయన మన నాయకుడు, ఆయన చీకటి సొరంగాల గుండా తీసుకువెళ్తున్నాడు, మళ్ళా బయటికి తీసుకొస్తాడు. ఆ నమ్మకంతో ఉండేవాడు ఏషియా 40-30లో ఉంది కదా, ఆయన ఏ ఒక్కరు కనిపెట్టువాడు పక్షిరాజు వలె
తన యవనము కొత్తదాగము. పక్షిరాజు ఎట్లయితే తన ఈకలు అంతా వదిలిపెట్టి మళ్ళీ కొత్త ఫ్రెష్ ఈకలు వస్తాయా, వాడు పరిగెత్తాడు కానీ అలయడు, వాడు నడుస్తాడు సమస్యలు, ఆ ఎండకు పడిపోతా ఉంటారు, యవనత్తులైనా పడిపోతారంట. కానీ ఆయన ముందు ఎదురు చూచువారు ఎన్నిటికి బలము ముందు సియోను కొట్టవలే ఉంటారట. ఎవరు ఆయన ఎందుకు నమ్మకం ఉంచిన వారు ఎలా ఉంటారట, కదల్చబడని సియోను కొండవలే ఉంటారు. ఆయన కదల్చబడడు, మార్పు లేని వాడు. మనం కూడా అలా మనకు ఆ లాజరు మూడో దరిద్రుడు నేర్పిస్తున్నాడు, కదల కంటి చూపి కుక్కల నుంచి నాకే అంత స్థితి రావచ్చేమో లైఫ్లో, కానీ కదల కంటి మీ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకండి, బలంగా స్థిరంగా నిలబడండి. వాక్యం ఏముంది తెలుసా, 1 పేతురు 5:10 ఏముంది తెలుసా, చదువుకోండి. ఇంకా ఒక్క 5 మినిట్స్ మనం అంటే మనం బలలో పాల్గొనక ముందే ఇంకొక్క మాట చూసుకుని కొంచెము కాలం. ఎంత ఎంత కాలం అంటే శ్రమ చెప్పండి, మీరంతా ఇది బయలాపగా నేర్చుకోవాలమ్మా. అప్పుడే ఏం చేస్తారంట, చాలా శ్రమ విషయం మొదలుపెట్టండి. అసలు విషయం ఏం జరుగుతుంది మనకి చెప్పండి, మేము దారే మిమ్మల్ని స్థిరపరచి బలపరుస్తాడంట. తానే భూములు ఫస్ట్ ఇన్కంప్లీట్గా ఉంటాం. ఇన్కంప్లీట్ అంటే కొరతలు, అక్కడక్కడ కొరతలు, కోపము, అవిశ్వాసం, డౌట్లు, ఇంకా అనేక రకములైన పాపాల్లో పడిపోయి ఉంటాం. అవన్నీ తీర్చి తీసి అలవాటు చెడు అలవాటు అన్ని తొలగించి మస్ట్ అంతా తీసేసి బాగు చేసి స్థిరపరుస్తాడు. చిన్న చిన్న శ్రమం ద్వారా, ఇబ్బందులు, ఇబ్బందుల ద్వారా బాగుపరిచి ఏం చేస్తాడంట, ఊరుకుంటే పడిపోయే స్థితి నుంచి స్థిరపరుస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట, బలపరుస్తాడు. బలపడితే ఇతరులను కూడా మనం లేపగలం. అది ఆయన చేసే కార్యక్రమం మన జీవితంలో. గొప్ప కార్యం కదా ఇది. సరే, 3 బిచ్చగాళ్ళ విషయం, ఈ 3 దరిద్రుల విషయం మర్చిపోకండి. వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళలో ఉండే ప్రతి విషయం మన గురించే. బైబిల్ ఎప్పుడు మాట్లాడినా నా గురించే అనండి. ఇప్పుడు బల విషయం చూసుకుందాం. 1 కొరింథీ 10:21 4 నిమిషాలు చదవండి. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా తన పట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువల్ల ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానము తెచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలకు సేవించుటరా మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మను మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది. 11 చదువుతున్నాం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యంత పాత్రలోనిది కూడా త్రాగలేరు. మళ్ళీ చదవమ్మా సరిగ్గా. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యంత పాత్రలోనిది కూడా త్రాగలేరు. అంటే బల్ల ఏం చెప్తుందని మనకు, బల్ల మాట్లాడుతుందంట. బల్ల ఏం చేస్తుంది, బల్ల మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? 1 కొరింథీ 10:21 దాకా చదువుతున్నాం. మీరు ప్రభు బలలోని దయ్యపు బలలోని పాల్గొనలేరు. అంటే నానా బలకు తీసుకునే ముందు పరీక్షించుకునే సమయం కాబట్టి బయట నేను తాగుతాను, తందనాలు వేస్తాను, తిరుగుతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇష్టం వచ్చిన మాటలు, చెడు బూతులు మాటలు మాట్లాడతారు, బూత్ జోకులు చూస్తాను, బూత్ పుస్తకాలు చదువుతాను, బూత్ సీడీలు, బూత్ యూట్యూబ్లు, కథలు, సినిమాలు, షికారులు, నానా హంగామాలు చేస్తాను, అయినా వచ్చి నేను బల తీసుకుంటానంటే ప్రభు నో అంటున్నాడు. ఏమన్నాడు ఇంత వాక్యంలో, మీరు దయ్యంలో పాత్రలో ఉంది, ప్రభు పాత్రలో ఉంది, పాల్గొనలేరు ఏదైనా ఒకటే. కాబట్టి బల్ల ఏం మాట్లాడుతున్నాడు, సపరేషన్, ప్రత్యేక పరచుకోవడము నేర్పిస్తుంది బల్ల. సరేనా, ప్రత్యేక పరచుకోవడం, ప్రత్యేకత, సపరేషన్ నేర్పిస్తుంది బల్ల. 2వది మనం గమనించుకుంటే దేవుడు 2 విషయాన్ని తన మనసుకు చాలా దగ్గరగా పెట్టుకుంటారు. మొట్టమొదటిది వివాహం. వివాహం అన్నిటికంటే ఘనమైంది అన్నాడు. ఎందుకు అంటే ఫస్ట్
ఫస్ట్ పాస్టర్ మొట్టమొదట వాక్ జరిగించిన ఆయన దేవుడే. ఆదామవను సృష్టించిన తర్వాత వారిని వివాహం చేసింది ఎవరు? దేవుడే. అన్నిటికీ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, అందుకే అన్నిటికీ ఘనమైంది, ప్రాముఖ్యమైంది ఘనమైంది. వాక్యం వాక్యాన్సరం మాట్లాడుతూ ఘనమైంది అన్నిటికంటే వాక్. రెండవది ఆయన పెట్టారు, ఆయనే స్వయాన మరి ఆర్డైన్ చేసింది, నిర్ణయించింది, మనకు అప్పగించింది. ఏంటి చెప్పండి? ప్రభు బల్ల. చదవండి ఆ మాట 1 కొరింథీ 11వ అధ్యాయం. నౌ 11 చదవండి, 23 చదవండి, 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది, ప్రభు వల్ల పొంది తిని. ఎవరంటే పౌలుకి ఎవరు అప్పగించారని చెప్పండి, ప్రజలకు ఎవరు? ఇప్పుడు శిష్యులకు మనకు అప్పగించబడింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు వల్ల పొంది తిని. దేవుడే, మన ప్రభువే నిర్ణయించి స్థిరపరిచి మనకు అందజేసింది బల్ల. అందుకే ఆశ్రమాశిగా తీసుకోకండి సుమి. ఏదో ఒకటి బయట నుంచి వచ్చి ఆముకులం అని బయట కడిగేసుకొని పాలు నీళ్ళు గుట్కాలు నగులుకొని ఓ వన్ నీళ్ళు అక్కడ కడిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకుని నో. ప్రభు ఏమన్నాడు? ఆయన దగ్గర నుంచి వచ్చింది, అది మీకు అందజేస్తుంది. 3:23 చదువు. ప్రభు ఎవరిని జ్ఞాపకం చేస్తుంది? ఎవరిని? యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. బల్ల ఎవరిని జ్ఞాపకం చేస్తుంది? యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సుమి. చాలా సంఘాలు నేను వెళ్ళాను సింగపూర్లో. కొన్ని సంఘాలు ఏంటంటే ఎదుగో బల్లు ప్రభు బల్ల రొట్టెని ఎత్తుకుంటున్నారు, మీ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నారు. మీకు స్వస్థత కలుగుతుంది, ప్రభు బల్ల ఎత్తు ప్రార్థన చేయండి. తప్పు లేదమ్మా, స్వస్థత కొరకు అడగడం తప్పు లేదు, మనకందరూ స్వస్థత అవసరం. కానీ ప్రభు బల్ల ఎవరిని గుర్తు చేస్తుంది చెప్పండి? మొట్టమొదటి వాక్యానుసారంగా చూడాలి మనం. ఏమిటి? ప్రభు వారిని గుర్తు చేస్తున్నాడు. బల్ల నువ్వు రొట్టె చూసావంటే ఎవరు? యేసు ప్రభువు. నా కొరకు గోధుమగా 33వ సంవత్సరాన సేవకు వచ్చాను. 33 మంచి గోధుమ పడ్డగా ఆయన ఉన్నాడు, మన కొరకు నలగొట్టబడ్డా. గోధుమ గింజ నలగొట్టబడందే సావందే వేరే రా, వేరే గోధుమలు రావు అన్నట్టుగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. తన వీపు కొరడాలతో కొట్టించుకున్నాడు, గుర్తించుకున్నాడు. ఎలా మనం చపాతి తయారు చేస్తాము, గోధుమను పొడిగా చేస్తాము, తన్ను తాను పొడిగా చేసుకోవడానికి అప్పగించుకున్నాను. కాబట్టి ఈ బల్ల విరిచినప్పుడు అలా ఏం గుర్తు చేసుకోవాలి? రొట్టె విరిచినప్పుడు ప్రభువుని వేసుకోవాలి. బల్ల రెండోది కూడా గుర్తు చేస్తుంది, రొట్టె ఏం గుర్తు చేస్తుంది అంటే సంఘంలో సార్వత్రిక సంఘాన్ని గుర్తు చేస్తుంది. చెప్పండి ఏంటి? సార్వత్రిక సంఘం. బల్లంతా మీరు అంతా తీసుకున్న తర్వాత కూడా మిగులుతుంది, ఎందుకు తెలుసా? అది వేరే సంఘానికి చెందింది. అలాగే వాళ్ళు విరిచినప్పుడు కొంత మిగులుతుంది, ఎందుకు మిగులుతుంది తెలుసా? మనకు చెందింది. పరలోకి వెళ్తేనే మొత్తం రొట్టె అందరికి ఈక్వల్గా సరిపడింది. ఇక్కడ ఉండే ఆయన బాడీ పార్ట్స్ అన్నమాట. సరేనా, చాలా విషయాలు నేర్చుకుంటుంది కదా. ప్రభు స్తోత్రం, ప్రభు మహిమ. నెక్స్ట్ చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పారు. జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఏమన్నాడమ్మ? ఇంకా ఒక మాట, కొత్త నిబంధన వాడాడు ఆ పదము. నా రక్తము వలన కృత నిబంధన. సరే, ఈ రక్తము ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గవర్నమెంట్ ఒక సీల్ వేస్తుంది, సీల్ వేసినప్పుడు ఇది న్యూ ఆర్డర్ అన్నప్పుడు ఏమేస్తారండి? యేసుప్రభువు ఏం చేశాడంటే తన రక్తాన్ని కొత్త నిబంధనకు సూచనగా ఇచ్చాడు. చెప్పండి ఏమనుంది? ఇది రా రక్తం వలన కొత్త నిబంధన. ఆ నిబంధన దేంతో స్థిరపరిచాడు? తన రక్తంతో స్థిరపరిచాడు. ఏమంటే ఎవరన్నా వేస్తారా? నా రక్తంతో సైన్ పెడతా అంటారా? ఊరికే అంటాం మనం, ఆయన రక్తంతో సైన్ పెడతాను రా అంటే ఊరికే అంటాం, పెడతాం పెట్టరా పెట్టరా అంటే పెడతాం రా. యేసుప్రభువు పెట్టారు ఆఖరి రక్తపు బొట్టు నీళ్ళ వల్ల అయ్యేంత వరకు ఆ రక్తాన్ని చిందించి పెట్టాడు. ఎందుకో నూతన నిబంధన మాట్లాడుతుంది కృపకు సంబంధించింది. నూతన నిబంధన, నూతన నిబంధన ఏమంటుంది? నువ్వేం చేయనవసరం లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నేను చేస్తాను నీకోసం.
నీ పాపానికి దోషము పరిహారం అవ్వాలంటే నా రక్తమే నీ హృదయాన్ని కడుగుతుంది. కాబట్టి నూతన నిబంధన ఏంటి? ఒక్క మహాబలిని ఆయన గావించాడు. ఆ రక్తము ఇంతవరకు పనిచేస్తుంది. ఇంకా 2000 సంవత్సరాలు ఆయన రాకముందు అప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉంటుంది. యేసు రక్తము ప్రతి పాపిని కడిగి హృదయాన్ని కడిగి పరిశుభ్రపరుస్తుంది. ఆ శక్తి ఇప్పుడు ఉంది. ఇప్పుడు వేసుకున్నాడు యేసు రక్తం అంటే 2000 సంవత్సరాల క్రితం విశ్వాసం ద్వారా మనం పలుకుతున్నాం. ఆ రక్తం ఇప్పుడు కూడా పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు కూడా మన సాక్షిని సరిదిద్ది నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. దోషభరితమైన మనస్సాక్షి, నేను చంపాను నా తమ్ముడిని, నేను చంపాను నా తమ్ముడిని అనేది. ఇప్పుడు ఏమంటుంది? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి రక్షింపబడిన తర్వాత నేను పరిశుద్ధమైన వ్యక్తి, నన్ను ప్రభు క్షమించాడు. ఏమండి ఎంత అద్భుతమైన మార్పు! జైల్లో ఉంటాడు వ్యక్తి, రక్షింపబడిన వెంటనే మార్పు, తొందరగా విడిచిపెడతారు ముందే. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క మార్పు జరిగిన జీవితము నేను చూస్తున్నాను జైల్లో. కాబట్టి తొందరగా విడిచిపెడతారు. ఈజ్ రెడీ ఫర్ ద సొసైటీ. ప్రభు చేస్తున్నాడు ఆ కార్యం. రెస్టారేషన్ సరే ఇంకా చదువుతాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణము ప్రచురించు. చాలండి, ఇంకా ఏం చేస్తుంది బల్ల? ప్రభు వస్తున్నాడు జాగ్రత్త అంటుంది. ఏం చెప్తుంది బల్ల చెప్పండి? ప్రభు వస్తున్నాడు కాదు, ప్రభు వస్తున్నాడు, ప్రభు రాక వరకు ప్రచురం చేయండి. ఆయన వస్తున్నాడు అంటుంది బల్ల. ఏమో ఏం మాట్లాడుతుంది చెప్పండి? మీరు ఎక్కడ ఉన్నా, ఇంకెప్పుడు లైఫ్ లో ఏ సంఘానికి వెళ్ళి ఎక్కడ ఉన్నా బల చూడగానే ఈ బల మాట్లాడిన విషయాలన్నీ గుర్తుపెట్టు. సపరేషన్ బల్ల అంటే వేరు, ఇందాక చూసుకున్నాం మనం. బల్ల అంటే ప్రభు చేత ఇవ్వబడింది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు ప్రభు చేత ఇవ్వబడింది మీకు అప్పగిస్తున్నాను. ఇంకా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు కై మీరు చేయుడి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల గుర్తు చేస్తుంది. బల్ల ఏం చెప్తుంది? నూతన నిబంధన యొక్క రక్తం ద్వారా నేను సైన్ చేస్తున్నాను. మీరు రక్షపెట్టారంటే పరలోకరాజు వచ్చారు అంతే. అది నా రక్తం ద్వారా చెప్తున్నాను అంటున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగజేస్తుంది. ఆయన ముందు నిలబడ్డాను నేను దోషిగా. సరే నా ఇంకేమంటుంది? ఆయన రాకడను ప్రచురపరుస్తుంది. అయ్యా బాబు, బాబు పాప జాగ్రత్త పడండి, ఆయన రాక ఎప్పుడో నేడో రేపో రాత్రో పగలో సిద్ధంగా ఉండు సుమి. ఆయన దొంగ వలే వచ్చు. ఎందుకు దొంగ వలే వస్తాడంట? విలువైన వాటికి కొత్త వాటికి మాత్రం తీసుకురాస్తారు. ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ చెత్త అంతా పట్టుకెళ్ళు. ఏది విలువైందో, నువ్వు విలువైన వ్యక్తిగా విలువైన దానిగా నువ్వు తన కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషిగా నిష్కలంకంగా బ్రతుకుతున్నావా తీసుకున్నావు కదా. వెండి సంఘం దేంతో నిలబడుతుందంట? వెండి బంగారము వెలగలరా 1 కొరింథీయులు 3 కర్ర కొయ్యకాలు ఇంకా అక్కడ మాట 3 మాటలు ఉంటాయన్నమాట. కర్ర గడ్డి కొయ్యకాలు 3. కర్ర గడ్డి కొయ్యకాలు కాలితే సంపన వెళ్ళిపోతుంది, చెత్తలోకి వెళ్ళిపోతుంది. బంగారము వెలగలరాలు వెండి మంట అంటే కొలిది ప్రశస్ అయిపోతుంది, ప్రశస్తం అయిపోతుంది. మన సంఘంలో ఇంకా ప్రభు నేర్పించే కొలిది ప్రశస్తమైన వారు కావాలి. సరే ఇంకా లాస్ట్ ఆయన యొక్క రాకడ గురించి మాట్లాడుతుంది. కాబట్టి బలలో మనం సిద్ధపడి బలలో పాల్గొందాం. రండి బలకొరకు సిద్ధపడండి. కరెక్ట్ టైంకి ముగించాము. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద టేక్. ప్రభు మనకు సహాయం చేశాడు కరెక్ట్ టైం ముగించడానికి. బలలో పాల్గొందాం రండి. ప్రార్థన చేసుకుందామన్న మోకరించండి. విన్న వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. అయ్యా నేను గుడ్డివాడి గుట్టిని, అయ్యా నేను గుడ్డివాడి గుట్టిని, అయ్యా నేను లాజరు వలె నేను నెమ్మదిగా లేను ప్రభా. ఓకే తొంగుతూ సనుగుతూ ఉంటుంది ప్రభా, నన్ను క్షమించండి. మీ బలలో పాల్గొనడానికి నేను యోగ్యత కలిగజేయండి. నన్ను క్షమించండి, నేను బయట కూడా ఇష్టం అనుసారంగా బ్రతికాను. దయ్యపు బలలో పాల్గొన్నాను ప్రభా, నన్ను క్షమించండి. ఇక మీదట పాల్గొనకుండా సాయం చేయండి. అట్లే రెండోది అయ్యా మీరిచ్చింది ఈ బల్ల కాబట్టి ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. మరి నేను జాగ్రత్త పడి ఆలోచించుకుని బల్లలో చేయవేయటం నాకు సహాయం చేయండి. ఇంకా ప్రభా నేను మిమ్మల్ని జ్ఞాపకం పడుతుంది, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా మీరే గొప్ప దేవుడు, నా కొరకు వెలపెట్టి రక్తమిచ్చి
మరి ఆఖరి పట్టు వరకు కష్టపడి శ్రమపడి సిలువులో ప్రాణం పెట్టి కొడుకు వెండి చేతులేని క్షయమైన బంగారం చేతులేని కాదు కానీ వెలగలి ప్రశస్త రక్తం చేత నన్ను కొనుక్కున్నారు. నీ కొరకు బ్రతుకు సహాయం చేయండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఎత్తబడే గుంపులో ఉండాలి, మేఘమెక్కే స్థితిలో ఉండాలి. మనం ప్రశస్తమైన సమయానికి వచ్చాం, కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. దేవుడు రాత్రికాల సమయంలో మనతో సూటిగా మాట్లాడాడు, చూపించి మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరొకసారి ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన మనలో చేతులు పెట్టడానికి మనల్ని యోగ్యులుగా చేసుకొని ఆయన బలం తీసుకుందాం. ఆయన శరీరాన్ని ముట్టుకునే అర్హత నీకున్నదా? ఆయన రక్తంలో పాల్పంపులు పొందే అర్హత నీకున్నదా? సిద్ధపడడం చివరి అవకాశం ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరు అటు చూడదండి, ఇది ప్రార్థన సమయం, నేను సిద్ధపరచుకునే సమయం. ఎంత కరుణ కలదు, నిన్ను నన్ను ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించి చివరి రక్తపు బొచ్చు వరకు అసలు నీ కొరకు నా కొరకు కాచి ఆయన రాజ్య వారసులుగా చేయటం ఆయనకి ఇష్టమైన పిల్లరా. దేవుడు వాక్యం చెప్పినట్లుగా అనేకుల కొరకైనా చిందపబడిన నా రక్తం, ఇదిగో అనేకుల కొరకు నలగొట్టబడిన శరీరం అంటున్నాడు. ఆ అనేకుల్లో నిన్ను నన్ను కూడా ప్రభు ఉంచడానికి ఇష్టపడ్డాడు. స్తుతిదాం, ఆయన కనపడతాం. భయంతో ఒడుకుతో ఆయన సన్నిధిలో ఆయన బలలో పాల్పొమ్మల బలలో ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు, వందనాలు తండ్రి ప్రభు. ఆమె కొందనాలు, స్తోత్రం. ప్రతి అవధేత బలహీనత విడిచిపెట్టలాగన తన ఆమె శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగి నమ్మకంగా నీ కొరకు జీవించే వారిగా రాజ్యంలో చేరే బిడ్డలుగా మేము ఉండునట్లు సహాయం దయచేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన కొరకు సోదరుడు భాస్కర్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనం ముందు పెడతాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. ప్రభు మమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు వందనాలు. సజీవ లెక్కల నుంచి ప్రభు నాయన ఈరోజు ఆరాధన తీసుకొచ్చినందుకు వందనాలు. స్తోత్రాలు తెలియజేసుకున్నాం ప్రభు. మా అందరితో మాట్లాడుతున్న వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం. నీ బల దగ్గర మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రాలు మా కొరకు ప్రభు ఆయన శిరులో ప్రాణం పెట్టాం ఆయన ప్రభు. మా కోసం ఆయన ఎన్నో పోరాటాలు ఎన్నో ఆయన నీ శరీరానికి ప్రభు ఆయన మా స్వస్థత కొరకు ప్రభు ఇచ్చాం ఆయన. మా శిక్ష కొరకు అనుభవించాం ప్రభు ఆయన, నీకు వందనాలు ఆయన. ప్రభు మా శిక్ష తీర్చడానికి ప్రభు నీ రక్తాన్ని ప్రభు మా కొరకు కాచాం. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎక్కడున్న మమ్మల్ని అందరినీ ప్రభు మా పాప క్షమించమని అడుగుతున్నాం ఆయన. నీకే స్థుతులు, స్తోత్రాలు తెలియదు. చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడుగుతున్నాం. అలాగే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒకరు ముందుకు వచ్చి మనల్ని పాపములు పొందుతాం. సోదరులు పాట పాడుతూ ఉంటుందిగా. తీసుకున్నామని రక్తమే నం శుద్ధీకరించు నీ రక్తమే నా పాదము. నీ రక్త
ఎవరైనా వచ్చారండి, ఇంకెవరైనా ఉన్నట్లయితే త్వరపడి రావాల్సిందే. నేను మీకు అప్పగింపబడిన ఇచ్చిన దానిని ప్రభు అన్న పద్ధతిని ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రక్షేపించుతురు. బలలో పాల్గొన్నారు.